ఈరోజు కాన్స్టిపేషన్ను గురించి మలబద్ధకం. ఈరోజు నూటికి కనీసం 60-70 మందికి ఈ సమస్య ఉంది. లేటుగా పడుకోవడం వలన, నిద్ర సరిగా లేకపోవడం వలన ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకోసమే ఉదయాన్నే లేచి గోరువెచ్చని నీళ్లతో ఒక చెంబెడు నీళ్లు తాగాలి, లేదా రెండు గ్లాసుల నీళ్లు తాగి, అంటే ఎలా తాగాలి, గోరువెచ్చని నీళ్లలో కాస్త నిమ్మరసం తేనె కలుపుకొని ఉంటే, లేదంటే మామూలుగానే తాగి కాసేపు ఈ విధమైన ఆసనాల్లో భాగంగా ముందుగా మల ఆసనం, మలాన్ని విసర్జించే ఆసనాన్ని మొట్టమొదటిగా ఈ స్థితిలో కూర్చోవాలి. కూర్చొని దానిపై ఫీలింగ్ రావాలి, మల విసర్జనపై ఫీలింగ్ కలగాలి. ఆ విధమైన స్థితిని కలిగించుకొని చిన్నగా కొన్ని ఆసనాలను ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా రెండు కాళ్ళు మోకాళ్ళు వెడల్పుగా చేసుకొని సీటు భాగాన్ని నేలకు ఆంచవచ్చు, లేదా కాస్త నేలపైన కూడా ఉంచుకోవచ్చు. ఆ విధమైన స్థితిలో మల ఆసనం చిన్నగా విశ్రాంతి స్థితిలోకి వచ్చేద్దాం. మనం చూస్తూ ఉన్నాం లెట్రిన్లో కూర్చొని ఎన్నిసార్లు మూలిగి ఎంత కష్టపడినా ఎంత బాధపడినా మల విసర్జన జరగని పరిస్థితిలో ఉన్నాం. దాని దెబ్బకు పైల్స్ వస్తున్నాయి, దాని దెబ్బకు లెట్రిన్లో రక్తపు చుక్కలు పడుతున్నాయి. తర్వాతి ఆసనంగా పవన ముక్త ఆసనం. రెండు అరకాళ్ళ కింద అరచేతులను లాక్ చేసి లాగాలి. బాగా లాగి తలను రెండు మోకాళ్ళ మధ్యలో దూర్చగలగాలి. రోజు కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు పొట్టపై ఆ విధంగా ప్రెషర్ పడితే మనం తాగిన నీళ్ళన్నీ చిన్న ప్రేవుల్లోని మలాన్ని బాగా రౌండుగా తిప్పి పెద్ద ప్రేవుల్లోకి నెట్టివేయబడి ఆ తర్వాత ప్రెషర్ చేస్తుంది. ప్రెషర్ను కలిగించుకొని బాత్రూంలో పోతే ఫ్రీగా మోషన్ అవుతుంది. అప్పుడు ఆహా, ఎంత ఆనందం అంటే నిజంగా కూడా చాలా ఆనందం. ఇప్పుడు రెండు కాళ్ళు చాపి ఎడమ కాలును పైనుంచి మడచి వాటేశాం. ఇప్పుడు కుడి చేతిని ఎడమ మోకాలి భాగము తొడ భాగము పైనుంచి సీటు కింది భాగానికి అరచేతిని ఆంచాం. ఈ ఆంచడం వలన ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది పొట్టపై. ఆ పొట్టపై ప్రెషర్ పడడం వలన కాన్స్టిపేషన్ మాయం దూరం, లేస్తేనే రెడీగా ఉంటుంది. మనం చేయాల్సింది అంతా నీళ్లు తాగడం, తర్వాత కొన్ని ఆసనాలు. రాకపోతే నీళ్లు తాగితేనే దాదాపుగా మల విసర్జన జరిగిపోతుంది. దానితో పాటు ఈ ఆసనాలను చాలామందికి ఇబ్బంది కలిగిస్తూ ఉండేవాళ్ళు, రోజూ చేయండి ఈ ఆసనాలు. మళ్ళీ కుడి కాలును మోకాలును వంచి ఎడమ తొడ భాగము పైనుంచి వాటేసుకున్నాం. ఎడమ చేతిని పైకెత్తి శంఖ భాగం కుడి తొడ భాగానికి ఆంచి ఎడమ చేతిని మోచేతి నుండి అరచేతిని
कुड़ी तोड़ा भागम सीटु भागम किंद वरकु आंचबड़ी आ तरुवाता चिन्नागा तलनु कुड़ी वैपुकु तिप्पबड़ी ఈ విధంగా కూర్చోగలిగితే ఆ ప్రెషర్ ఈ భంగిమ చాలా వ్యాధులను నయం చేసే భంగిమ ఇది అద్భుతమైన భంగిమ అర్ధ మచ్చేంద్ర ఆసనంగా చెప్పుకోవచ్చు మనకు చాలా ఆసనాలు ఉన్నాయండి తలకిందులుగా చేసే ఆసనాలతో మలబద్ధకం మాయమవుతుంది కొన్ని ప్రాణాయామాలతో మలబద్ధకం మాయమవుతుంది కొన్ని ఆసనాలతో మలబద్ధకం మాయమవుతుంది చేయాలి ఇప్పుడు కుడి కాలును పై నుంచి వాటేసి ఎడమ కాలును కింద నుంచి లాగేసి ఒకదానిపై ఒకటి గోవును పోలిన ముఖము వలె ఉంచుకొని రెండు మోకాళ్ళను రెండు అరచేతులు కాళ్ళ మీద నుంచి రెండు చేతులు చాపి కుడి చేతిని పై నుంచి మడచి ఎడమ చేతిని కింద నుంచి అంటే ఎడమ చేతిని వీపు మధ్య భాగములో నుంచి పై చేయిని అందుకొని కూర్చోవాలి కాసేపు కూర్చొని మల విసర్జన జరిగే ఫీలింగ్ ను మనం కల్పించుకోవాలి కాసేపు ఆగి మరి చిన్నగా ఎడమ చేతిని ఎడమ చేతితో కుడి మోచేతిని అందుకొని కుడి అర చేతిని పొట్ట భాగంపై ఉంచి తలను బాగా గాలి వదులుతూ కిందకు దించి మోకాలు పై నుంచి తలను కిందకు దించి ఆంచగలగాలి గోముఖ ఆసనం అద్భుతమైన ఆసనం చిన్నగా విశ్రాంతి స్థితిలోకి వచ్చేసి మామూలు స్థితికి వచ్చేద్దాం ఈ ఆసనంలో రెండు వైపులా ఈ ఆసనాన్ని వేయాల్సి ఉంటుంది విశ్రాంతిలో కొద్దిసేపు ఉండి ఇప్పుడు ఎడమ కాలును పైన కుడి కాలును కింద రెండు గోవును పోలిన ముఖము వలె రెండు దవడలు కింది మోకాలు పై మోకాలు ఉంచుకొని ఎడమ కాలు పైన ఉంది కాబట్టి ఎడమ చేయిని పైకెత్తి కుడి చేతిని వెనకు నుంచి నడుము వెనక భాగము నుంచి చిన్నగా జరుపుతూ రావాలి జరుపుతూ వచ్చేసి పై చేయితో కింది చేతిని లాక్ చేసి మో చేతిని పైకెత్తి తల భాగాన్ని పైకెత్తి కాసేపు ముందుకు చూస్తూ ఉండాలి ఉండి ఇప్పుడు కుడి చేయితో ఎడమ మోచేతిని అందుకొని ఎడమ అరచేతిని పొట్ట భాగంపై ఉంచి గాలి వదులుతూ గడ్డాన్ని మోకాలు పై భాగము నుంచి చిన్నగా వంచి కూర్చోవాలి ఆ ప్రెషర్ ను గమనిస్తూ కూర్చోగలగాలి గోముఖ ఆసనములో ఉన్నాం చిన్నగా నిదానంగా యథ స్థానములోకి వచ్చేద్దాం శిథిల దండ ఆసన స్థితి పీచు పదార్థాలు బాగా తినాలి అండి జామ దానిమ్మ బొప్పాయి నేరేడు కమల పుచ్చకాయ లాంటివి తినండి ఫ్రీ మోషన్ ఎమోషన్ లేకుండా ప్రమోషన్ తెచ్చుకోవాలి ఆ విధమైన స్థితిలో మళ్ళీ ఎడమ వైపుకు రెండు అరకాళ్ళను తిప్పి
ఎడమ చేతిని పై నుంచి అర చేతిని బోర్లా వేసి కుడి తొడ భాగము కింద ఉంచి కుడి చేతిని మడచి నడుము భాగంపై ఉంచి ఎడమ వైపుకు చూస్తూ ఉన్న భంగిమనే భరద్వాజ ఆసనం అని అంటాం. భరద్వాజ ఆసనం చూడండి ఎక్కడ పడుతుందో ప్రెజర్ గమనిస్తే తెలుస్తుందండి మీకు విషయం. మళ్ళీ చిన్నగా ఇదే ఆసనాన్ని వ్యతిరేక దిశలో కూర్చొని కాసేపు కూర్చొని కుడి చేతిని గాలి పీల్చుతూ పైకెత్తి కుడి అర చేతిని బోర్లా వేసి ఎడమ తొడ భాగము కింద ఉంచి కుడివైపుకు తలను తిప్పి గాలి వదులుతూ తిప్పి ఎడమ చేతిని మడచి నడుము భాగముపై ఉంచాలి. కాసేపు ఉండగలగాలి. రోజు చెయ్యండి, ఈ సమస్య ఉండనే ఉండదు. మీకు ఎన్ని వీలైతే అన్ని చెయ్యండి, మీకు ఏది అనుకూలమైతే అదే చెయ్యండి. అన్నీ చేయాలని ఏమీ లేదు, చేస్తే మంచిది, చేయకుంటే కొంచెం ఇబ్బందికి గురి అవుతాం. ఇప్పుడు బోర్లా పడి చేసే ఒక రెండు ఆసనాలు వేద్దాం. బోర్లా పడాం, రెండు అరచేతులు వెనక్కు లాగి నడుము భాగము వరకు లాగాలి. లాగి గాలి పీల్చుతూ తల భాగం, ఛాతీ భాగం, పొట్ట భాగం తో సహా తరువాత ముందుకు బాడీని తోస్తూ తలను తిప్పి ఎడమ వైపుకు చూడగలగాలి. మళ్ళీ చిన్నగా కుడివైపుకు చూడగలగాలి. ఆ విధంగా ఎడమ కుడి కుడి ఎడమ ఒక 5 సార్లు ఇటు 5 సార్లు అటు చేయండి. తిర్యక్ తాడ తిర్యక్ భుజంగ ఆసనం, తిర్యక్ భుజంగ ఆసనం. చిన్నగా మామూలు స్థితి. ఆ తర్వాత ముందుకు వంచే ఆసనాల్లో కూడా మనం ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈరోజు వెనక్కు వంచే ఆసనాలతో ఏ విధంగా మలబద్ధకాన్ని నివారించుకోవచ్చనే క్రియను చూపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎడమ కాలును మడచి ఎడమ చేయితో అందుకొని గాలి పీల్చి వదులుతూ వెనక్కు తన్నుతూ కుడి చేతిని పైకి చాపి ఉన్నాం. ఏకపాద ధనుర్ ఆసనం అని అంటాం ఈ ఆసనాన్ని. మరి చిన్నగా వ్యతిరేక దిశలో కూడా కాలును అందుకొని తన్నాలి పైకి, బాగా ఎత్తాలి. ఎత్తి తర్వాత తల పైకెత్తి ఎడమ చేతిని కూడా పైకెత్తి ఉండాలి కనీసం 1 నిమిషం, లేదు 1/2 నిమిషం ఉండి కాసేపు ఆగి మళ్ళీ చేయండి 4-5 సార్లు. చివరి ఆసనంగా ఈరోజు మత్స్య క్రీడ ఆసనం. కాలు పైకి మడచి పడుకోవడం వలన కూడా మలబద్ధక నివారణకు బాగా పనిచేస్తుందండి. కాసేపు ఆ విధంగా ఉండి విశ్రాంతి స్థితిని కూడా ఈ విధంగా తీసుకుంటాం ఒక్కొక్కసారి. ఈరోజు ఈ కార్యక్రమంలో మలబద్ధకానికి వాడుకుంటున్నాం ఈ ఆసనం. వ్యతిరేక దిశలో కూడా
మత్స్య క్రీడ ఆసనాన్ని చేస్తూ ముగించండి.